ఏంటి బాబా ఇంకోసారి ఏం చేస్తాం అమ్మాయిలో జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు. కాసేపు నేను మీతో మాట్లాడాలా, టీవీ ఆఫ్ చేస్తావా? సార్ సౌండ్ అన్నా తగ్గించుకో. మాట్లాడాలి. మాట్లాడాలి అంటుంటే ఏమైంది అంటున్నావు? అయ్యన్నొద్దు, పాయింట్ కి రా. నేనంటే మీకు నిజంగానే ఇష్టం. అసలు నన్ను చూసుకోవటం లేదు, నాతో మాట్లాడటం లేదు. నేను అసలు ఏం మాట్లాడటం లేదు కదా నాతో. నాకు ఏం మాట్లాడటం లేదు, నన్ను చూసుకోవటం లేదు. నేను ఏం అడిగినా నాకేం కొనివ్వటం లేదు. ఇష్టం లేదు, ఇష్టం లేని వాళ్ళే కదా అలా బిహేవ్ చేస్తారు. ఇష్టం లేదు, నాకు అట్టేం లేదా, చూసుకుంటాను కదా. ఏమో చూసుకుంటాను. పొద్దున బిర్యానీ కూడా కొని ఇచ్చాను. బిర్యానీ కొని ఇస్తే అయిపోతున్నట్టేనా? ఏంటి బాబా ఇంకోసారి బిర్యానీ కొని ఇస్తే అయిపోతున్నట్టేనా? బిర్యానీ ఎక్కడో వెళ్ళి కొనుక్కుంటా. ఒక 300-200 లో వస్తుంది, కొనుక్కుంటా. ఇప్పుడు నీకు ఇప్పుడు ఏమి, ఎందుకంటే సడన్ గా డౌట్ అంటున్నా. ఏమి సడన్ గా డౌట్? చూసుకోవటం లేదు, నేను మా అమ్మవారి ఇంటికి వెళ్ళిపోతాను. ప్లానింగ్ ఏం లేదు, నువ్వు అసలు చూసుకోవటం లేదు, పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వెళ్తావు వస్తావు, నీ పనులు చూసుకుంటావు. నా కోసం చేస్తాను కానీ నేనేమి కదా అందులో. ఏం చేస్తాం అమ్మాయిలో జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు? ఏం చేయాలి? నేను మా అమ్మవారి ఇంటికి వెళ్ళిపోతాను. ఎందుకు పోవచ్చు? అట్లా పోవద్దు. నువ్వు పోతే ఎవరు ఎంత అంటే చేసి పెట్టేది చేసుకో, నీకు తెలుసు కదా నాకైనా బాగానే కనిపిస్తావు. అప్పుడు లేదంటే నువ్వు బాన్సీగా చికెన్లు మటన్లు తెచ్చుకొని రోజుకి ఒక రకమైన వంటలు చేసుకొని స్పైసీ స్పైసీగా చేసుకొని తింటావు. ఎట్లా నేను ఎట్లా బాగా చేయను కదా. నువ్వు తినేది ప్రాబ్లమ్ అని నేను చెప్తున్నా. నేను చూసుకోవటం లేదు, నేను మా అమ్మవారి ఇంటికి వెళ్తానని చెప్తున్నా. నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా, ఎంత దూరం ఆలోచించావురా? ఎప్పుడు వెళ్తావు? రేపే వెళ్తా. నిజంగానే చూడు, నేను వెళ్తానన్నా కూడా నువ్వు అసలు ఏమాత్రం ఫీల్ అవ్వట్లేదు, నవ్వుతా ఉండవు. జోక్ అదిరిపోయింది కురగా. కామెడీగా ఉంది కదా. నవ్వుతున్నావు అంటే అట్లా ఏం లేదు. ఊరికి నేను అడుగుతున్నా ఎందుకు ఊరికి చిన్న చిన్న వస్తుంటే. నేను చూసుకోవట్లేదు. చూసుకోవటం లేదు, ఎవరు చెప్తారేంటి నాకు తెలీదా? బిర్యానీ డబ్బులు కూడా నాదే కదా. చూసుకుంటా మామే చూసుకుంటా. నీకు నవ్వుగా ఉంది కదా నేను చెప్తా అంటే, జోక్గా ఉంది కదా. మరి ఇంకెళ్ళాలి చెప్పలేదు. నేను అట్టెళ్ళిపోతున్నాను, నేను ఒకదాన్నే వెళ్తానంటున్నా. చూడ
అడ్వర్టైజ్మెంట్ కోసం నిజమైంది కాక అంటే నీకు అడ్వర్టైజ్మెంట్ లాంటిదా చూసుకుంటా సరిపోతుందా? ఒకసారి చూసుకుంటే అయిపోయింది. అడిగినప్పుడు చూసుకోవాలంటే అడిగినప్పుడు చూసుకోవాలా? బాగున్నప్పుడు 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 కూడా బాగుంటుంది.